కేవీ సుబ్బారెడ్డి స్కెచ్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదు. ప్రత్యర్థులు స్కెచ్ వేస్తే మాత్రం తప్పనిసరిగా మిస్ అవుతుంది. ఇది ఎలా మిస్ అయింది భూమాఖిల ప్రియ మర్డర్ ప్లాన్? వాస్తవంగా చెప్పాలంటే మీ దగ్గర చాలా సమాచారం ఉంది. చాలా ఇంతవరకు ఎవరు అడగలే ఏ మీడియా మిత్రులు. వాస్తవం అది 200%. ఇప్పటికిప్పుడు భూమా అఖిల ప్రియ కానీ భార్గవరామ్ కానీ మీ ముందుకు వచ్చి నిల్చుంటే వాళ్ళ మొహాలు మా బాడీగార్డ్స్ లేదా కొడతారేమో. ఆ ఇన్ఫర్మేషన్ రాకముందు ఎంతో చెప్పుకొని రావాలి వస్తున్నామని. వాళ్ళ మొహాలు చూసినా దరిద్రమే. చంద్రబాబు నాయుడు గారిని కనుక వాట్ ఈజ్ ఏవి సుబ్బారెడ్డి అని అడిగితే అంతకు మించిన సమాచారం నా గురించి ఆయన దగ్గర ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు ఆయన సీఎం హోదాలో అందరూ కూడా బయట పెద్ద చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెయిటింగ్ ఆశ్చర్యపోయినారు. చంద్రబాబు నాయుడు చేయాల్సిన స్థాయిలో సయోధ్య చేయలేదు, రాళ్ల దాడి జరిగిన తర్వాత ఇద్దరిని పిలిచాడు మందలించాడు ఎవరు పరిధిలో వాళ్ళు ఉన్నాను. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో జోక్యం చేసుకోవద్దని ఆ రోజు ఎందుకు జోక్యం చేసుకున్నాడు, ఈరోజు ఆమె హత్యా ప్రయత్నం ఎందుకు చేస్తుంది, ఎందుకు చేస్తుందో తెలియదు పార్టీ. భూమా అఖిల ప్రియ మీద పగ లేకపోతే పార్టీ భవితవ్యమా, రెండిట్లో ఏది ఏదో ఒకటి తేల్చుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కనుక మీ ముందు ఒక ప్రతిపాదన కనుక ఉంచితే అట్లా ఉంటే సేమ్ నువ్వు చెప్పిన డైలాగే చెప్పి వాళ్ళేం నాకు మిత్రుడు కాదు, శత్రువుకు శత్రువు మిత్రుడు, వాళ్ళతో కలసకుండా ఎట్టంటారు కూడా మాట్లాడితే ఇప్పుడు కలసలే. నా క్యారెక్టరే డిఫరెంట్, నిజంగా శత్రువులే మాకు వాళ్ళు, కానీ శత్రువు శత్రువు మిత్రుడు. నువ్వు చేస్తున్నావు అవసరమైతే అది చేస్తా, నీ రాజకీయ అంతమే నా పంతమని చెప్తున్నా కదా, ఎందుకు చేయను? ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో కాలు మోపిన తర్వాత రాజకీయం ఎలా ఉంటుంది, భూమా అఖిల ప్రియకు షాక్ అయ్యేటువంటి ఎపిసోడ్స్ ఇంకా ఏముంటాయి చూడండి. కాలం నిర్ణయిస్తుంది, తెర మీద చూడండి ఏం జరుగుతుందో. సిచ్యువేషన్ బట్టి కదా మేము ఎంత మటుకు స్వాగతిస్తుందో, ఆ స్వాగతాన్ని అందుకోవాలని నేను కూడా ఊహిల్లుతాను. అఖిల ప్రియ అంతమే, రాజకీయ అంతమే నా పంతం. ఆమె ఏ పార్టీ అనేది నాకు అనవసరం, ఏదనేది నాకు అనవసరం. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు ఎప్పుడు ఏవి సుబ్బారెడ్డి అడ్డంకే. ఏవి సుబ్బారెడ్డి ఏ విధంగా ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆళ్ళగడ్డలో ఎంట్రీ ఇవ్వడంతోనేనా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెషల్ ప్లాన్ ఏమన్నా అప్లై చేస్తారా? రాజకీయ ఆమె ఎదుగుదలకు ఏవి సుబ్బారెడ్డి ఎప్పుడు అడ్డం ఉంటాడు. వీలైతే నా ఎదుగుదల ఆమెకు ఏడుపు కావాలి, నాకు ఎదుగుదల లేకున్నా పర్వాలే, ఆమె మాత్రం ఎదగకూడదు, అది కాన్సెప్ట్. భూమా నాగిరెడ్డి మరణంపై కానీ శోభా నాగిరెడ్డి మరణంపై కానీ మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.